ఇప్పటివరకు చూడని అత్యద్భుతమైన విఎఫ్ఎక్స్ తో సినిమా అత్యంతం ఉత్కంఠభరితంగా ఉంది. అయితే కథనం మాత్రం ఫస్ట్ పార్ట్ కంటే వీక్ గా ఉంది. మూవీ రన్ టైం కారణంగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది, కానీ విజువల్ గా చాలా బాగుంది. ప్రత్యేకించి చివరి గంట మూవీ అద్భుతంగా ఉంది అని మరొక యూజర్ వెల్లడించారు. విజువల్ వండర్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇది ఎమోషనల్ గా కూడా ఇంతలా కనెక్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. చిన్న చిన్న పాత్రలు గొప్ప ప్రపంచాన్ని నిర్మించడం, మొత్తం మీద ఫస్ట్ పార్ట్ అవతార్ కంటే చాలా మెరుగ్గా ఉంది. బుధవారం రాత్రి ప్రీమియర్ చూసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ట్విట్టర్ లో మూవీ గురించి స్పందించారు. సినిమా అత్యద్భుతమని, తాను మంత్రముగ్ధుడు అయిపోయానని ట్వీట్ చేశారు. అంతేకాదు జేమ్స్ కామెరాన్ ను జీనియస్ గా పేర్కొంటూ ఆయన ముందు శిరస్సు వంచాలని ఉందని పోస్ట్ చేశారు. 2009 ప్రేక్షకుల ముందుకొచ్చిన అవతార్ మూవీ ఎన్నో రికార్డ్స్ కొల్లగొట్టిందో తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా 13 తర్వాత వచ్చిన అవతార్ 2 ప్రేక్షకులను మరొక గ్రహానికి తీసుకెళ్లడం ఖాయమని రిలీజ్ కి ముందే టాక్స్ వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇండియాలోనూ 6 భాషల్లో డబ్ చేయబడింది. 3:12 నిడివి గల సినిమా లండన్ ప్రీమియర్ ను వారం కిందటే చూసిన హాలీవుడ్ క్రిటిక్స్ ఆకాశానికి ఎత్తేయగా, తాజాగా ప్రీమియర్స్ చూసిన నేటిజన్ల రియాక్షన్ ఏంటో చూద్దాం. మాస్టర్ పీస్ విజువల్ వండర్. అవతార్ 2 ను మాస్టర్ పీస్ గా వర్ణిస్తూ విజువల్ గా అద్భుతంగా తెరకెక్కించారు. ఎలాంటి రివ్యూస్ చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా సినిమాకు వెళ్ళిపోవచ్చు. ఇది స్లో పాయిజన్ లాంటి సినిమా, 2-3 చూశారంటే మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అని ఒక యూజర్ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. జేమ్స్ కామెరాన్ మరో గ్రహం మీద చిత్రీకరించాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను, ఎందుకంటే ఈ చిత్రం అంత ఖచ్చితంగా కథలో లీనమయ్యేలా ఉంది. సినిమా 3 పైగా ఉన్నప్పటికీ నేను పూర్తిగా లీనమై ఉన్నాను. 13 కిందటి అవతార్ మాదిరే ఈ చిత్రం విజయం సాధిస్తుంది. ఇది తప్పక చూడాల్సిన మూవీ. అవతార్ 2 దుబాయ్ ప్రీమియర్ చూసిన ఒక యూజర్ ఇది అన్ని రకాలుగా అద్భుతంగా ఉత్కంఠభరితంగా ఉందని, బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు చూడని అద్భుతమైన విఎఫ్ఎక్స్ తో సినిమా అత్యంతం ఉత్కంఠభరితంగా ఉంది. అయితే కథనం మాత్రం ఫస్ట్ పార్ట్ కంటే వీక్ గా ఉంది.